నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోలేక పార్టీలన్నీ ఒకటవుతుండడం చూస్తుంటే, రాష్ట్రంలో వైసీపీని చూస్తుంటే మిగిలిన పార్టీలు ఎంత భయపడుతున్నాయో అర్థమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ లింగాయపాలెం గ్రామంలో 4వ రోజు మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ బలంగా ఉండడంతో నేరుగా ఒంటరిగా ఎదుర్కోలేక ఓటమి భయంతో అనేక పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని, టీడీపీని బంగాళాఖాతంలో కలిపేయడం తథ్యమని కాకాని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీ అయితే కొద్దిదాకా వచ్చి ఓటమి పాలైందో ఆ రెండు పార్టీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పట్టభద్రం నియోజకవర్గానికి సంబంధించి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి పోటీలోకి దిగడం జరిగింది. కారణం ఏమిటంటే, ఆ రోజు ఎవరినైతే మేము గెలిపించామో అనేక సందర్భాల్లో మద్దతు ఇవ్వమంటే మాకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాలను అనుసరించి పోతామంటే సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పుడు మా సిద్ధాంతాలతో కలవనటువంటి వాళ్ళు, మా సిద్ధాంతాలతో విభేదించేటువంటి వాళ్ళతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం లేదని నిర్ణయం తీసుకుని ఈరోజు పట్టభద్రులకు సంబంధించి, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి మేము అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. ఎవరైతే సిద్ధాంతపరంగా పోరాడుకున్నారో, సిద్ధాంతపరంగా కొట్టాడుకున్నారో, సిద్ధాంతపరంగా విభేదించారో, గత ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారో వాళ్ళు ఈరోజు లోపాయకారి ఒప్పందానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో మనం ఓడిపోవడం తథ్యం. కాబట్టి రెండవ ప్రాధాన్యతతో మన ఇద్దరం పంచుకుందామనేటువంటి లావాదేవీలకి దిగారంటేనే ఈరోజు మిగతా పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంత భయపడుతున్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మేమందరం ఏకమవుతాం అనుకుంటున్నారు తప్ప, మాకు ఆ పార్టీని ఓడించేటువంటి దమ్ము ధైర్యం ఉందని చెప్పి ఏ వ్యక్తి కూడా చెప్పలేనటువంటి లేదు. కాబట్టి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి పరిస్థితి సాధిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.